मजबूरन ने बैठना पड़ता, उसको जबरदस्त ले जाकर बिठा के अब निराहार दीक्षा जैसे बारिश पड़ता है चेपाई वन को देख आग रही थी तीन आले आज को डेढ़ सौ कास्ट के बसु बालू जो अभी मजबूरन ने रावुरी की पत्ता का मिली थी मिशन भगीर तो उन्हें तो दन जातीय स्थाई लो नेशनल जन जीवन मिशन अवार्ड ऐसे राउटो प्रकट पे जाए बटन जरिए तो ना आश्चर्य कर दी सुनने के पति अरे दिन बटे फिर मिशन बगी रहता ये देते सफली कुर्तम तोनी तेलंगाना राष्ट्रम ले दी तुम तो त्रागुनी डिग संबंधित चीन टो का समस्त लंबी परिश्कार में पेनी फ्लोरेड समस्त परिश्कार में पेंगी सीजनल याद का समस्त परिश्कार में पेंगी अरे भावल तोनी फिर जातीय अवार्ड ప్రకటన చేయబడడం జరిగిందో అని దీన్ని బట్టి దేశంలో ఇతర రాష్ట్రాలలో త్రాగునీటి పథకాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఊహించుకోవచ్చు చెప్పండి. వాళ్ళకు తెలంగాణనే గొప్ప కనపడుతుందంటే ఈ మొత్తం దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఫలితం ఏ విధంగా ఉన్నదో మనం ఊహించవచ్చు చెప్పండి. మీరు మిషన్ భగీరథ కార్యక్రమం గురించి మీ శాతసభ వేదికగా మాట్లాడింది అంటున్నాను నాకు याबाई वेल कोूपय तो अंदर नलब वेल को अलभ वेल को अलमोस्ट विते 11-12% इंट्रस्ट रूपये मिट्टी अदर 10,000 स्टेट शेर नलब वेल रूपये अब रूप में पे మిగతా 10,000 కోట్లు ఏది ఉందో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా దానికి యాడ్ చేయాల్సి వస్తుంది. ఇలా మనమైతే గ్రామీణ ప్రాంతం మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం మిషన్ భగీరథ ఏ విధంగా నిర్మాణ పనులే కానీ దాని వినియోగం కానీ ఏ విధంగా చేయబడడం జరుగుతుందో మనం గమనిస్తూ చెప్పండి. पात्र सोदो ग्राम ग्रम पर्यटन यानी वाल ग्राम सदर्शन यानी मैं कनबड़ती मिशन भगीरथ अने कार्यक्रम तो तागनी अंदर दरकनी राष्ट्र प्रभुत्व भाव दो अस इंतकंटे मोसपूरीत इंकोटे త్రాగునీరు పూర్తి ఏదైతుందో డబ్బ నీళ్ళ మీద ఆధారపడుతుంది. డబ్బ నీళ్ళు అంటే మీకు తెలుసు కదా ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ అన్ని గ్రామ గ్రామాన ఏర్పాటు చేయబడి 20 రూపాయలకు కేన్ దొరుకుతుంది. 20 రూపాయలకు కేన్ దొరుకుతుంది దాన్ని వాడుకుంటాడు. ఎనోరీజే కూలీలు కూడా ఏదైతుందో వాళ్ళు పనికి పోయేటప్పుడు ఏదైతుందో ఆ డబ్బ ఎంత పట్టకపోతుంది. ఈ ప్యూరిఫైడ్ వాటర్ క్యాన్ ఏదైతుందో వాళ్ళు కూడా ఎంత పట్టకపోతుంది. బేసిక్గా నేను ఎప్పుడైతే వినయ్ బాబు లెజిస్లేటర్ లక్ష్మి గారు చైర్పర్సన్ ఉండే మా మిత్రులు అప్పుడు జగిత్యాల ఫిల్టర్ బెడ్ విజిట్ చేశాను. వేసిన తర్వాత భగీరథ నీళ్ళు వస్తున్నాయి ఈ సంపల పడుతున్నాయి సంపలకి ఏదైతుందో మేము టౌన్ కు సప్లై చేస్తున్నామని చెప్పాను. నేను ఒక గ్లాస్ నీళ్ళు తాగుతాను చెప్పాను. దేకింగ్ కైసర్ అవుతాయి తాగితే అసలు ఇట్ హాస్ నో టేస్ట్ అంత ఇట్లా మండి మండి కనబడ. నేను ఆ ఇంజనీరింగ్ అధికారులు ఇది ఏంటి అని అడిగితే లేదు సార్ ఇప్పుడు డబ్బకి వెళ్ళి మనకి ఇక్కడికి వచ్చే వరకల్లా ఆ క్లోరినేషన్ ప్రభావం జీరో అయిపోతుంది. క్లోరినేషన్ ప్రభావం ఏదైతుందో ఇట్ విల్ సస్టైన్ ఫర్ ఓన్లీ 20 కిలోమీటర్. క్లోరినేషన్ ఎఫెక్ట్ అనేది ఏదైతుందో
20 కిలోమీటర్ల వరకే దాని ప్రభావం ఉంటుంది. 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ వాటర్ ఫ్లో అయినట్లయితే ఆటోమేటిక్గా క్లోరినేషన్ ప్రభావం జీరో అవుతుంది. మరి నీళ్ళు దాగుడు ఎట్లా అని చెప్పారంటే అప్పుడు ఇంజనీరింగ్ అధికారి నాకు ఏం ఎక్స్ప్లెయిన్ చేసినంటే ఇక్కడ మనం వి హావ్ గ్యాస్ క్లోరినేషన్ ఫెసిలిటీ జగిత్యాల మున్సిపాలిటీలో మీ దాన్ని అగైన్ విఆర్ రీక్లోరిఫైయింగ్ ఇట్ అని చెప్పి గ్యాస్ క్లోరినేషన్ ఎఫెక్ట్ మనకు ఇక్కడ ఫెసిలిటీ ఉన్నది ఇది మళ్ళీ రీక్లోరినేషన్ చేసి మేము సప్లై సరే జగిత్యాల మున్సిపాలిటీ కాబట్టి యూ హ్యావ్ గ్యాస్ క్లోరినేషన్ ఫెసిలిటీ మరి పల్లెటూళ్ళ సంగతి ఏంటి అక్కడ గ్యాస్ క్లోరినేషన్ కానీ ఆ ఏ క్లోరినేషన్ కానీ అక్కడ ఫెసిలిటీ లేదు కదా సేమ్ సబ్జెక్ట్ ఏదైతుందో నేను అప్పుడు జిల్లా ప్రజా పరిషత్ సమావేశంలో ఈ అంశాలు లేవనెత్తింది ఇక్కడ లేవనెత్తిన హైదరాబాద్లో కానీ జిల్లా పరిషత్ ఎక్కడెక్కడ అటెండ్ అవుతుంటానో నేను ఈ అంశం స్పెసిఫిక్గా మాట్లాడి కలెక్టర్ గారు ఇచ్చిన జవాబు ఏంటంటే మీ గ్రామ పంచాయతీ పరిధి లోపల దీన్ని మళ్ళీ క్లోరినేషన్ చేయడానికి కొరకు ఏదైతుందో మీ బ్లీచింగ్ పౌడర్ ఆ బకెట్లో కలిపి ఈ బకెట్ ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కి దానికి పోతాం సార్ అని చెప్పి మళ్ళీ క్లోరినేషన్ చేయాలి కదా గ్రామస్థాయిలో గ్రామస్థాయిలో క్లోరినేషన్ చేయాలంటే ది ఓన్లీ సో ది స్కోప్ ఈజ్ బ్లీచింగ్ పౌడర్ ఏదైతుందో కలిపి చేసి మరి ఏం పౌడర్ అంటే బ్లీచింగ్ ఆ బ్లీచింగ్ పౌడర్ కలిపి ఏదైతుందో ఆ నిచ్చెలు నిచ్చెలతో ఎక్కి దాని పోయాలి నేను అడుగుతుంది వాళ్ళమ్మా మిత్రులు టీఆర్ఎస్ నాయకులు ఎవరైనా ఉన్నట్టయితే ఏదైనా గ్రామ పంచాయతీలో ఈ రీక్లోరినేషన్ చేయటానికి ఈ బ్లీచింగ్ పౌడర్ బకెట్ కలుపుకోనో లేకుంటే ఇతరత్ర ఏదైనా వేరే ఇతర మార్గంతో ట్యాంకులు కలుపుతున్న గ్రామం ఏదైనా ఉంటే నేను నిజంగా కూడా నేను అప్రిషియేట్ చేస్తాను ఎందుకు ప్రజల్ని ఈ విధంగా ఇలా మభ్య పెట్టే విధంగా ప్రకటనలు ఈ అవార్డులు అంటున్నా ఏ క్రమమైన పండి చెప్పట్టున్నా సరే నీళ్ళు వస్తూ వస్తుండొచ్చు నేను రావటం లేదని చెప్పి నేను నేను రావటం లేదో నేను అన్నా నీళ్ళు వస్తూ వస్తుండొచ్చు కాక కానీ వచ్చే నీరు ఏదైతుందో కేవలం బాకీ పనులకు బాకీ పనులు అంటే స్నానాలకు బట్టలు ఉతుకుంటానికి గిన్నెలు దోముకుంటానికి బాత్రూమ్ వాష్రూమ్ అంటే ఈ పనుల కొరకు ఈ నీటిని ఏదైతుందో 50,000 కోట్లు విచిత్రమా నిజంగానే ఇలా సరఫరా చేయబడుతున్నటువంటి యొక్క భగీరథ నీరు త్రాగగలిగితే మనం వి మస్ట్ అప్రిషియేట్ ప్రభుత్వాన్ని ఏదైతుందో అభినందించాలి త్రాగలేక కేవలం బాకీ పనులకు ఏదైతుందో దాన్ని వినియోగిస్తే ఈ 50,000 కోట్ల రూపాయల ఆర్థిక భారం అప్పు భారం మీద ఎంతుందో ఈ ప్రజల మీద వేసినట్టే కదా నేను చెప్పాను ఒక గ్రామం లోపల మీకు ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ పెడితే మ్యాక్సిమం 10 లక్షల ఖర్చు వస్తుంది 5 లక్షలకు అయిపోతుంది మంచి స్టాండర్డ్ కంపెనీ ఇంకేదో పెట్టినా కానీ 10 లక్షలు మించదు అని చెప్పండి ఒక 10,000 గ్రామ పంచాయతీలు ఉంటే 10 లక్షలు x 10,000 కోట్లు ఇలా గ్రామ పంచాయతీలు పెరిగిపోయినాయి హలో 2,000 కోట్లు అయితే అన్నట్టు లెక్క ఏదైతుందో నేను 10,000 x 1,000 కోట్లు అన్న ఇవాళ గ్రామ పంచాయతీలు రెట్టింపైనా కానీ ఎంతైతే 2,000 కోట్లు ఇక్కడ గమనించాల్సింది నాకు అంటే సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవమే కాకుండా ఇలా జగిత్యాల పట్టణాన్ని మనం ఉదాహరణ తీసుకుంటే జగిత్యాల బిట్వీన్ 1960-70 ప్రాంతం ఉంటుందండి ఇదంతా ఉప్పు నీళ్ళు ఉంటుంది నేను 60 దశకం చెప్తుంది నేను 60-70 ప్రాంతం లోపల ఏదైతుందో ఇదంతా ఉప్పు నీళ్ళు ఉంటుంది త్రాగడానికి కొంత ఇబ్బంది అవుతుంది అప్పుడు ప్యూరిఫైడ్ వాటర్ లేకుండా ఏం లేకుంటే దాన్నే ప్రారంభం జరుగుతుంది క్రమేపీ ఏమి అయిపోయింది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ వాటర్ రావడంతో
SRP project water edithundo mana bhugarbha jalam anta godavari nadi jalalato nindipe mana bhugarbha jalam edithundo antaralo nanta godavari nadi jalalato nindipe dintane em ayipothundi gatham lopala edaithe uppu neeru saltish water unneno adanti vala tiyabilledi అది వాళ్ళ గోదావరి వాటర్ తో ఫిల్లింగ్ అవడంతో ఏదైతుందో ఆ మొత్తం ఏదైతుందో తీయబిల్లి వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో వీళ్ళ గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కృష్ణా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వీళ్ళ వృధా పోతున్నట్టుగా గోదావరి కృష్ణా నదీ జలాలను ఎత్తిపోతల ద్వారా మొత్తం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతానికి అంతటి కూడా తరలించి వ్యవసాయకంగా గాని ద్రౌడిటి గాని పారిశ్రామికంగా గాని వీళ్ళ నీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం ఏదైతుందో ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అందులో భాగమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకుంటూ ఉదాహరణ వీళ్ళ ఖమ్మం జిల్లాలో సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్ మీ వరంగల్ జిల్లాలో ప్రాజెక్ట్ కృష్ణా బేసిన్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే ఇవాళ ఏదైతుందో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయబడితే మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి భూగర్భ జలం అంతా కూడా అటు గోదావరి నీటితోని ఇటు కృష్ణా నది జలాలతోని అవి భర్తీ చేయబడతాయి అవన్నీ రీఫిల్లింగ్ చేయడమైతే అంటే సాల్టిష్ వాటరే కానీ ఫ్లోరైడ్ వాటరే కానీ తొలగించబడి సాల్టిష్ వాటర్ గాని ఫ్లోరైడ్ వాటర్ గాని తొలగించబడి అవన్నీ నీళ్ళు ఏదైతుందో మనకు హ్యూమన్ కన్సంప్షన్ కు వినియోగింపబడే విధంగా తీయగలిగాయి. యా దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇక్కడ జరుగుతున్నది నేను చెప్తున్నాను. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ తో ఏదైతుందో ఉదాహరణకు వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలో ఉన్నటువంటి యొక్క గ్రామాలన్నీ కూడా మొత్తం చెరువులు కుంటలు అన్ని కూడా గోదావరి నది జలాలతో భర్తీ చేయబడుతుంది. అంటే ప్రభుత్వం పేర్కొంటుంది, నేను చెప్పేది కొత్త చెప్తానండి. ఇప్పుడు చెరువులు కుంటలన్నీ గోదావరి నది జలాలతో భర్తీ చేయబడినప్పుడు ఆటోమేటిక్ గా భూగర్భ జలం అంతా కూడా ఏదైతుందో ఆ గోదావరి నది జలాలతో భర్తీ అయితే కదా, రీఫిల్లింగ్ అవుతుంది కదా. సింధలి కృష్ణ మరి ఇవన్నీ ఉండగానే కొత్త ఈ కార్యక్రమం ఎందుకు పెట్టు అని చెప్పట్టు. నేను కేవలం కమిషన్ల కక్కుర్తితోని వాళ్ళ మిషన్ భగీరథ వాళ్ళ మెగా కృష్ణారెడ్డి వారికి ఏమన్నా పైప్ లైన్ కంపెనీ ఉన్నదో ఆ మెగా కృష్ణారెడ్డి పైప్ లైన్ కంపెనీ వారి పైపులు అమ్ముడు పోవటానికి మెగా కృష్ణారెడ్డి వారి పైపులు అమ్ముడు పోవటానికి ఇక తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకొని ఇంకో ఈ బాబుతో ముందడు పెట్టిందా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళ గతంలో ఏయబడ్డ ఒక పైప్ లైన్ ఉంటుంది ఇక్కడ ఉమ్మడి రాష్ట్రం, అది ఉమ్మడి రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ అది ప్రజల సొంతం. పక్కనే వీడు ఇంకో పైప్ లైన్ ఎత్తున్నాడు అది జగ్జల్ బల్జే దిక్కులో. ఇక్కడ పాత పైప్ లైన్ ఏది ఎత్తుందో అది దాని యొక్క ఏజ్ అయిపోతే పక్కన పైప్ తప్పలేదు దానికి. అలా పైప్ లైన్ ఏదైతే వినియోగం ఉంటుంది ఇక్కడ ఇంకో పైప్ ఎత్తాయి. ఇప్పుడు ఊళ్ళల్లో ఏదైతే వచ్చే నీళ్ళన్నీ పాత పైప్ లైన్కి వెళ్తున్నాయి, గ్రామాలలో వచ్చే నీళ్ళన్నీ పాత పైప్ లైన్కి వెళ్తున్నాయి, కొత్త పైప్ లైన్ నీళ్ళు ఎక్కడ వస్తలేవు. అని వాళ్ళు ఏదైతే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పుల ఊపిరిలోకి నెట్టడం జరిగిందో దయచేసి గమనించండి. చెప్పండి 40,000 కోట్ల అప్పుల భారం, 40,000 కోట్లు అంటే ప్రతి సంవత్సరం 4,000 కోట్లు ఇంట్రెస్ట్, ప్రతి సంవత్సరం 4,000 కోట్ల ఇంట్రెస్ట్ అంటుంది వడ్డీ. దాని నిర్వహణ భారం ఓఎండ్ఎం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అదొక 4,000 కోట్లు. నీకు ఎలక్ట్రిసిటీ ఛార్జెసే కానీ నిన్న ఇవాళ మెట్పల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు పాపం సత్యమంతులే
గతంలో జిల్లా పరిషత్ మీటింగ్ కూడా మాట్లాడాడు. ఇట్స్ ఆన్ రికార్డ్ అంటే నేను జిల్లా పరిషత్ మీటింగ్ లో కూడా 10 సార్లు అంశాలు లేవని తిరుగు చేశాను. మిషన్ భగీరథ నాణ్యత ప్రమాణాలు ఆశించిన మేరకు నిర్మాణం జరగటం లేదు. నాణ్యత ప్రమాణాలు లోపిస్తున్నాయి. నిన్న సరిగ్గా 24 గంటల ముందు ఇన్నికి ఇబ్రహీంపట్నం మల్లాపూర్ రెండు మండల మీటింగ్స్ అటెండ్ చేసింది. వీళ్ళ పేపర్ చూసింది ఇబ్రహీంపట్నం మల్లాపూర్ రెండు మీటింగ్లలో కూడా ఏదైతుందో సర్వసభ్య సమావేశం లోపల ఆయన ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులు మందలిచ్చింది. ఈ నిర్మాణంలో లోపాలను ఎత్తి చూపెట్టి చెప్పట్టండి. నేను కాదు, నేను ఒక్కనే కాదు, అంటే ప్రభుత్వం అనేది ఏదైతే ఉందో వీళ్ళు మీ వ్యక్తిగత లాభాపేక్షతో ఆ వ్యక్తిగత ఆర్భాటమో లేకుంటే వీరది వ్యక్తిగత లాభాపేక్షతోనని చెప్పంటూ నేను కేవలం మెగా కృష్ణారెడ్డి పైప్ లైన్ కంపెనీకి ఏదైతే ఉందో మనకి డిస్ట్రిబ్యూటరీ ఏజెంట్గా మారడానికి మెగా కృష్ణారెడ్డి పైప్ లైన్ కంపెనీకి ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం డిస్ట్రిబ్యూటరీ ఏజెంట్గా మారడానికి వీళ్ళ మిషన్ భగీరథ తెరపెక్కడం. మా మిత్రులు బండి సంజయ్ గారు, మా మిత్రులు అరవింద్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారయ్యా. అయిపోయా, రేపే పోతుండు, జైలు పోతుండు, సభా కలిక కడుతుండు. నేను జైలు పోయి చూసేది రూమ్ ఎక్కడ ఉంది, కరీంనగర్ రూమ్ పెట్టిండ, కరీంనగర్ లా జైలు ఏదో రూమ్ పెట్టిండ. ఈయన కేసీఆర్ పోతుంది, మరి నువ్వు భగీరథ పనులు పరిశీలించు చాలు. నువ్వు మిషన్ భగీరథ కార్యక్రమం ఒక్కదాన్ని నువ్వు పరిశీలిస్తే టీఆర్ఎస్ గొప్ప ఏం చెప్పుకుంటున్నావు? ఊరి యొక్క బీజేపీ మాకేదైతుందో అవార్డులు ఇస్తున్నది, ఇస్తుంది ఎందుకు? ఏదే ఇద్దరు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఏదైతుందో, మీ తీసు కూడా ఇద్దరు ఏదైతుందో ఫైటింగ్ కుస్తీ ఎక్కడ దారాసింగ్ కింగ్కాంగ్ ఇట్లా కొట్లాడుకుందరు. మళ్ళీ ఇది అయిపోగానే మళ్ళీ ఇద్దరు అలాయి బాలాయి. ఇవాళ ఏదైతే ఉందో నిజంగానే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం, నువ్వు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో నువ్వు భేదించేవాడివి అయినట్టయితే, తెలంగాణ రాష్ట్రంతో అవినీతిని ఎత్తి చూపేవాడివి అయినట్టయితే నువ్వు అవార్డులు ఇస్తావా? నువ్వు అవార్డులు ఇస్తున్నావు అంటే ఏంది? ఇది మీది మీ మైత్రి బంధాన్ని నిదర్శనం కాదా? ఇది బీజేపీ టీఆర్ఎస్ మైత్రి బంధానికి ఇంతకంటే కొన్ని నిదర్శనం ఏం కావాలా? ఏదైతుందో కియాదు హుకుమత్ బెహతర్ కామ్ కర్ రహే, తారీఫే తారీఫ్. కల్ మై హమేషా హర్ రోజ్ హర్ పేపర్ మంగాతా హూ సార్, నమస్తే తెలంగాణ భీ మంగాతా హూ, ఉస్మే క్యా లిఖతే బోల్ కే. ఇలా ప్రధానమంత్రి మోడీ గారు మా పథకాన్ని ఏదైతుందో పార్లమెంట్ సాక్షిగా అభినందించింది. ఇంకేందే మరి మోడీనికి సర్టిఫికేట్ ఇచ్చిన కానీ నీకేం పంచాయత్? మోడీనికి సర్టిఫికేట్ ఇచ్చిన కానీ నీకు ఎందుకు పంచాయత్ అంటున్నా? నీకు ఎక్కడ పంచాయత్ ఉంది? కానీ నీకు పంచాయత్ ఉంటే అని పార్లమెంట్ సాక్షి నిన్ను అభినందిస్తాడే. మోడీ తలుచుకుంటే ఈ అవార్డు అల్టిమేట్లీ విత్ ది అప్రూవల్ ఆఫ్ ది రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అవార్డు ఫైనలైజ్ చేయబడుతుంది. ఇది ఏదైతే అవార్డు వీళ్ళకు తెలంగాణ ప్రభుత్వాన్ని ఇవ్వడం జరిగిందో, నేషనల్ జల్ జీవన్ మిషన్ అవార్డు ఇచ్చిండ్రో, ఇసుకో ఫైనల్ కనే వాళ్ళకి ఉండే సార్ హుకుమత్ మర్కజీ హుకుమత్ మర్కజీ హుకుమత్ కిస్కే హాతే ఆపే ఆపే. అరే కోయి భీ అఖలా ఐసా వాలే
उन्हें अगर सही भी लड़ रहे तो निजंगनु टीआरएस प्रभुत्व तो विभेदित जवाब वही रहते हैं दिन आप लोग निलेवरे पर जो पैदा पूछा था ना अंटेंडी फिर मेरे आवाज़ तो प्रकट इस तरह मेरे प्रभुत्व आने दे तुम दो మీరు మెచ్చుకుంటున్న ప్రోత్సహిస్తున్నా చెప్పంటే మీరు ఇద్దరు ఒకటే అన్నట్టే దొంగలు అన్నట్టే ఎందుకు ప్రజలను మభ్య పెడతారే ఎందుకు ప్రజలను మభ్య పెడతారు అని చెప్పంటున్నా మీ మైత్రి బంధానికి మీ మిత్ర బంధానికి ఇంతకంటే కొన్ని దర్శనం ఏం కావాలనే స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు అంటే ఇంకోటి అది ఇక మర్చిపోయిన స్వచ్ఛ సర్వేక్షణ राष्ट्र प्लास्टिक निषेधिंदा पारिशुद्य कार्मिको रेप दसरा पंडग आड़बिड बतकम पंडग इंतवर सेप्टेंबर मासम जीता दिखले अगस्त ने जीता मोन पद अगस्त महीने का पद रोज कद वार रोज अगस्त सेप्टेंबर मासम रेप पंड पोट ए दसरा दीपावली बतकम दीपावली पकड़ बतक पंडे जीतमे अगर नागर कर्नूल कलेक्टर एवरो पंचायत सेक्रेटरी करे बिल कड़ता अलग एक्सप्लेन नोटिस नागर कर्नूल कलेक्टर वास्तव में लक्ष्मी मुनपल चेयरपर्सन అంటే నేను ఎమ్మెల్యే ఓడిపోయినా 18 డిసెంబర్కు పోయిన తర్వాత ఏదైతుందో షీ కంటిన్యూడ్ ఫర్ సమ్ టైమ్ టు రిమోట్ ఆన్ మై ఆఫీస్ షైన్ మున్సిపల్ బాడీ అమర హత్యత మేము మీకు ఏప్రిల్ నుండి నవంబర్ వరకు 2018 ఏప్రిల్ నుండి 2019 నవంబర్ వరకు 2018 ఏప్రిల్ నుండి 2018 నవంబర్ వరకు ఏదైతుందో జగిత్యాల మున్సిపాలిటీకి మిషన్ భగీరథ నీరు సరఫరా చేసినందుకు 2,50,91,000 కి ఏదైతుందో బిల్ కట్టు అని చెప్పి డిమాండ్ నోట్ ఇచ్చింది ఎన్నెలకు 6 మాసాలు ఏప్రిల్ నుండి నవంబర్ దాకా एप्रिल मे जून जुलाई अगस्त सितंबर अक्टूबर नवंबर सात आठ महीने कहीं की मेरी कीमती नहीं आती एप्रिल मे जून जुलाई अगस्त सितंबर अक्टूबर नवंबर आठ महीने अब तो नौ आने వినియోగోలకి రాలేదు ఏం లేదు ఏం లేదు కరెంట్ బిల్ కట్టు డిమాండ్ నోటీస్ ఇస్తున్న చెప్పారంటే అవు మరి కట్టకుండా ఎడికెల కడతా నేను సోర్ట్ అన్నమాట అని చేశారు అసెంబ్లీ సాక్షిడ్ ఆన్ రికార్డ్ అట్ ఢిల్లీ తర్వాత రెండో నాడో మూడో నాడో కేటీఆర్ మందారి సాధ్యం మేమే కట్టుకుంటాం ప్రభుత్వం కట్టుకుంటాం ప్రభుత్వం కడతాడు ప్రజలే కడితే సొమ్మే కదా ప్రభుత్వం కడతాడు
కేసీఆర్ ఫామ్ వదిలేక కట్టారా లేకపోతే కేటీఆర్ ఫామ్ వదిలేక కట్టారా మన ప్రజలు ఆస్తుల మీద కట్టుడే కదా ప్రభుత్వ ఆస్తుల మీద కట్టుడే కదండి అని చూడండి అంటుండే మొత్తానికి జగిత్యాల మున్సిపాలిటీకి ఆ డిమాండ్ నోటీస్ చూడైతే మన లోకల్ బాడీస్ అదృష్టమై అంటుంది దీన్ని పట్టుకొని మొత్తం రాష్ట్రం అంతా ఏదైతుందో లోకల్ బాడీస్ మీద విద్యుత్ ఛార్జీల వసూలు భారాన్ని నిలిపివేసింది కాంగ్రెస్ పార్టీ అంటుంది ఈ కాయిదాన్ని అడ్డం పెట్టుకొని అసెంబ్లీలో మా మిత్రుడు శ్రీధర్ బాబు గారితో ఈ అంశాన్ని లేవనెత్తింపజేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి స్థానిక సంస్థల నుండి ఈ విద్యుత్ బిల్లులు వసూలు చేయడాన్ని ఏదైతుందో నిలువరింపు చేయడం జరిగింది రికార్డ్ అసలు ముందు మిషన్ వైగిరా తాయే తండ్రి చేయబయా మీ టిఆర్ఎస్ నాయకులు తాగడం ముందు అయితే వాళ్ళు మీ టిఆర్ఎస్ నాయకులు ఉంది కదా పదవులు ఉన్నారు కదా మీరు తాగు మీరు డబ్బనీళ్ళు కొని తెచ్చుకుంటారు తాగుతారు అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఇవాళ బీజేపీ ఇవాళ మేడి ఇది ఎప్పుడు చెప్తూ మేడి పండు ఆ ముసుగు తొలగిపోతుంది అంటున్నా వాళ్ళు టీఆర్ఎస్ ఏదైతే వ్యతిరేకిస్తూ అనేటువంటి ఒక అభిప్రాయం కలిగించాలని ప్రయత్నం చేస్తున్నారో అది కేవలం ప్రజానీకాన్ని మభ్య పెట్టడానికి మాత్రమే అని చెప్పి అంటున్నా నేను వాస్తవంగా బీజేపీ టీఆర్ఎస్ ఏదైతే ఉందో రెండు కూడా ఇవాళ ప్రజలపై ఆర్థికంగా భారం కావటానికి టిఆర్ఎస్ తప్పులను కత్తిపుచ్చేది టిఆర్ఎస్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంత బరిదగించి ఇలా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు నీ అవినీతి అంటే మన దానికి నాకు రుజువు చేయమంటే నేను చేయాలి మొత్తానికి ప్రజా ధనాన్ని అయితే దుర్వినియోగం చేస్తున్నది స్థాపించ మిషన్ భగీరథ కానీ కాళేశ్వరం కానీ మరి ఏ విధంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తుండ్రో దాన్ని ఏ విధంగా భారతీయ జనతా పార్టీ కొమ్ము కాస్తుందో కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుందో దానికి మిషన్ భగీరథ కార్యక్రమం ఒక్కటే సరిపోతుంది నిదర్శనం చెప్పండి